हाई व्यूअर्स नेनु मी परशुराम वेलकम टू आदान जनमाट प्रस्तुतं मनं पालकुर्ति नियोजकवर्गंलो उन्नां पालकुर्ति नियोजकवर्गंलो केसीआर गारी पालन पैन अलागे लोकल एम्मेल्ये अयिनटुवंटि इरबेल्लि दयाकर् गारी पैन प्रजल अभिप्रायं एंटो तेलुसुकुने प्रयत्नं चेद्दां रंडि కొన్ని రైతు బీమా రైతు బంధు లాంటి కొన్ని పెట్టిండు మిషన్ కాకతీయ అంటే ఎవరికి వస్తానే వాటర్ ఏందో అది తెలియదు మిషన్ కాకతీయ మంచినే ఉంది కానీ కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు దాని మీదనే పెట్టుబడి పెట్టి అదొకటి కొంతవరకు నష్టంగానే లోకల్ ఎమ్మెల్యే దయాకర్ రావు గారు పనితీరు ఎట్లా ఉండింది దయాకర్ రావు సార్ ఇక పర్లేదు మంచోడే సారు ఇక ఆయన పైన నుంచి ఆయన నిధులు రిలీజ్ చేస్తేనే ఈయన చేస్తాడు సార్ కూడా వచ్చిన వాటిని ఆయన మంచినే చేస్తాడు అయితే మీకు ఎమ్మెల్యే గారు అందుబాటులో అంటే నేను మామూలుగా ఎక్కువ ఇట్లా తిరగను కానీ నాకు తెలుసు మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు సార్తో చెప్తాడు అందుబాటులో ఉంటాడు సార్ ఎప్పుడైనా ప్రతి ఒక్క చిన్న చిన్న కార్యకర్తలకు కూడా సార్ అందుబాటులో ఉంటాడు సార్ ఓకే అండ్ మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ బీజేపీ అంటే ఏంటన్నా కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ కానీ ఆ పార్టీల కార్యకర్త పార్టీ లీడర్సు వాళ్ళు సరిగా ఉండక వాళ్ళు ఒకరికొకరికి అండర్స్టాండింగ్ లేక పార్టీ మంచి పార్టీ తెలంగాణ ఇచ్చింది పార్టీ కేసీఆర్ తీసుకురావచ్చు కానీ వాళ్ళే కదా అక్కడ ఇచ్చింది యువతకి ఏం చెప్పేది అంటే ఉద్యోగాల కోసం కొట్లాడు కాదు రాజకీయం చేయాలి యువకులు మంచి మంచి మేధావులు అసలు వాళ్ళు పెట్టాలి పార్టీ మేధావులే యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఉంది మన ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి మనకు ఈ యూనివర్సిటీలకెళ్ళి మేధావులు అందరూ ఏం చేస్తారు పెద్ద పెద్ద డాక్టర్లు ఎల్ఎల్బీలు లాల్ చేసి వీళ్ళందరూ ఏం చేస్తారు వీళ్ళు వెళ్ళాలి అసలు రాజకీయాలకు వీళ్ళు పార్టీలు పెట్టాలి ప్రజలకు సామాన్య ప్రజలు వీళ్ళు న్యాయం చేస్తారు కేసీఆర్ గారి పాలన చాలా మంచిగా అద్భుతంగా నడుస్తుంది దీనిగా రైతు బీమే కానీ రైతు బంధే కానీ పింఛన్లు కానీ అన్ని విధాలుగా సౌకర్యంగా అందరికీ బీద వాళ్ళకి అందరూ టోటల్ ముడుతుంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఒకళ్ళు అదో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇంత రాదు బీజేపీ లేనిపోతే ఐడల్ చేసుకుంటా మేము వస్తాం అధికారులు మేము అధ్యక్షం చేద్దాం అంటే బీజేపీ చేసేది ఏం లేదు మరోసారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడితే ప్రతి పౌరుడికి ప్రతి బీదవారి కుటుంబానికి ప్రతి పింఛన్స్ కానీ దేనికైనా మాత్రం కేసీఆర్ ప్రభుత్వం కావాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటారు ఇక్కడ దయాకర్రావు గారు కూడా చాలా మంచి వ్యక్తి పిలిచినా ప్రతి బీదవారి కుటుంబం గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి దయాకర్రావు ముందు ఏ శక్తి అయినా ఏ నాయకుడైనా నిలబడ్డా కూడా గెలుపు ఖాయం లేదు ఇక్కడ ఇప్పుడు మాకేందంటే కొన్ని ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ సిటీలలో కట్టించారు కాబట్టి ఎవరి స్థలంలో వాళ్ళకు ఇల్లు ఇస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు మా దయాకర్రావు సార్ కూడా చెప్పాడు కాబట్టి ఆ ఇల్లు వస్తాయని మేము కలలు కంటున్నాం ఖచ్చితంగా అవి వస్తాయి మా కళలు నెరవేరుస్తుంది మళ్ళీ ఒక లక్ష రూపాయలు సార్ రుణం వాపి చేద్దామని 75 లక్షల 80 వేలు చేసినారు కాబట్టి ఈ 2-3 నెలల్లో కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు రుణం వాపి చేస్తే మళ్ళీ 10 సంవత్సరాల దానిక మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటారని చెప్పి ప్రజల అభిప్రాయంతో నాడినంతరం ఏకశక్తిగా చూస్తున్నాం వాళ్ళ కేసీఆర్ గారు ప్రభుత్వం కోరుకుంటున్నాం మళ్ళీ దయాకర్రావు ఇక్కడ ఎమ్మెల్యే కోరుతున్నాం కేసీఆర్ పనితీరు తెలియదు కానీ ఇక్కడ ఏకపక్షంగా దయాకర్రావు చేస్తుండు ఇప్పుడు పేదవాళ్ళకు ఇల్లు ఇస్తాని ఇల్లు లేకుండా దళితులకు కాకుండా గుర్త పరిశ్రమలకే ఇల్లు ఇస్తుండు ఇక్కడ ఇండ్ల అనేది ఏం లేదు ఆయన ఇష్ట రాజ్యంగా ఇస్తుండు ఇప్పుడు టీడీపీతో వచ్చి ఇక్కడ ఏకపక్షంగా టీఆర్ఎస్లో ఉండి అనే ఏకపక్ష నిర్ణయం చేసుకొని కాంగ్రెస్లో వచ్చి పాలకుర్తి మండల్ అధ్యక్షుని చేసి అంత ఏకపక్షంగా ఆయన ఇష్టం రాజ్యం ఇప్పుడు ఏది చేసినది ఆయన ఇష్టం ఉన్నట్టు చెప్తాడు ఒకప్పుడు ఇదే జడ్పిటీసి ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి సర్పంచ్ పోటీ చేసి ఇప్పుడు జడ్పిటీసి అయ్యిండు ఆయన పేద భక్తుడు ఆయన కూడా ఏకపక్షం అంటే ఆయన సొంతం కాబట్టి చేస్తుండు ఏకంగా చేసుకుంటా అనిష్ట రాజ్యం చేస్తుండు మరి మళ్ళీ గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటా స్టేట్లో అంత లేదు గవర్నమెంట్ ఫామ్ అయితే కష్టం కష్టంతోనే కూడుకునే పని మరి ఏ పార్టీ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నావు ఏ పార్టీ అని చెప్పలే కానీ కొంచెం కష్టంతో కూడుకునే పని మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది కానీ కష్టంతోనే ఇబ్బంది పడకుండా వస్తుంది కేసీఆర్ పని అంటే మీకు అంటే మీకు దాదాపు రోడ్డు మ్యాప్ చూస్తే అర్థం కావాలి ఎందుకంటే అభివృద్ధి అనేది రోడ్ల మీద కనబడుతుంది విలేజ్కి వెళితే డబుల్ బెడ్రూమ్ కార్యక్రమం కానీ లేకపోతే దళిత బందే కానీ ఇంకా అట్లా చూసుకుంటే కళ్యాణ లక్ష్మి కానీ ఊళ్ళో మా దగ్గర డబ్బులు పెట్టి వచ్చిన పాలకొండ మండలం చాలా మీరు చూసి ఉంటారు గూడూరులో పంచారు తొరూరులో పంచారు దడతబిల్లో పంచారు చెన్నూరులో పంచారు చాలా దగ్గర డబ్బులు పెట్టడం అనేది కేసీఆర్ ఇచ్చింది అనేది కేసీఆర్ దేవుడు లాంటి వ్యక్తి
ఇప్పుడు రాబోయే కాలంలో కేసీఆర్ ని కూడా గెలుపిస్తానికి ప్రజలు ఆసక్తి చూపుతారు అండ్ మరి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ల పరిస్థితి ఎట్లా ఉందో తెలంగాణలో ఇక కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడంటే ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఉన్నది బీజేపీ అంటే ఇప్పుడు మన రాష్ట్రం కాదు బీజేపీ భారతదేశం అంటే దేశంలో ఉంటుంది ఇక్కడ మనకు తెలుగు వస్తుంది అక్కడ వాళ్ళకి హిందీ వస్తుంది ఆయన ఏం మాట్లాడే ఇక్కడ ఆయనకు నయమాలు అలా బీజేపీ పాలనంటాడు అది బీజేపీ అనేది ఓజేపీ అనేది జీజేపీ అనేది మనకైతే తెలియదు మరి కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటే ఇక తోకదగిన కూతురు కాంగ్రెస్ పార్టీ ఏమున్నది కాంగ్రెస్ పార్టీ దగ్గర పడ్డది దాదాపు కాంగ్రెస్ కు 130 సంవత్సరాలు గడిచిపోయింది ఇక దాని ఎవరు కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే పరిస్థితి లేరు దాని పని కూడా అయిపోయినట్టుగా కేసీఆర్ పనితీరు అంటే ఖాళీ ఓట్ల ముందే పని చేస్తారు తర్వాత అంత ఆడావిడి చేస్తారు ఓట్ల ముందే ఓట్లు వేసుకొని పోతారు కానీ తర్వాత పని మాత్రం నాణ్యత లేకుండా ఉన్నది ఈ రోడ్లు చూసుకుంటే రోడ్లు తొందర వేసారు కానీ ఎక్కడ రోడ్లు అక్కడనే అంత లేచిపోయినాయి బొందలు బొందలు అయిపోయినాయి ఈ రోడ్లు మొత్తం మొన్రాయిటు పాలకుర్తి ఈ చెన్నూరు రిజర్వాయర్ 10-11 ఏళ్ళే ఆ రిజర్వాయరు ఇప్పటికి కూడా పూర్తి కాలేదు ఇంకా 2-3 సంవత్సరాలు అయినా పూర్తి కానట్టుంది మరి కంప్లీట్గా నెక్స్ట్ ఇయర్ ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాం అంటే కాంగ్రెస్ బీజేపీ బలంగానే ఉంటాయి ఇవి ఇంకా ఆ టైం ఉన్నది కాబట్టి దాదాపు సరైన క్యాండిడేట్ గట్టి క్యాండిడేట్ ఉంటే కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చెత్త పాలన ఇది చెప్పాలంటే ఇది ఒక చెత్త పాలన అంటే పాలకుర్తి అంత వేస్ట్ పాలన ఏది ఉండదు అందులో ఎర్రబెల్ దగ్గర ఇంకా వేస్ట్ అంటే వేస్ట్ ఇది చూసిరా అసలు ఏమైనా పోయే వెహికల్స్ ఇవి ఆ రోడ్లు చూస్తే పరిశ్రమ అవుతారు ఒక్కొక్కరు నెక్స్ట్ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాం అన్న 2023లో కాంగ్రెస్ వస్తుంది అన్న ఇక్కడ ఎందుకని కాంగ్రెస్ అంతే అది కాంగ్రెస్ ఇది పక్క ఎట్లా తెలంగాణ రాదు ఇడ అది తెలుసు ఎంపీ కూడా ఇడ రాడు ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాను మరి బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలంగాణలో బీజేపీ ఇక్కడ నడవే నడదు అన్న ఇక్కడ పాలకుర్తిలో బీజేపీ అంతే ఉండనే ఉండదు పనితీరు అంటే బాగానే ఉంది అంటే డబుల్ బెడ్రూమ్ అంటే వాస్తవానికి ఎవరికి రాలేదు పనితీరు అంటే కొందరికి పింఛన్లు వస్తున్నాయి కొంచెం కొందరికి రావడం లేదు అంటే అధికారం ఉన్న వారికి వస్తున్నాయి మాది కూడా టీఆర్ఎస్ఏ మాకు కూడా మా ఇంట్లో కూడా వికలాంగులు ఉన్నారు ఇప్పటి వరకు 5 సార్లు పెన్షన్ కొరకు మన అప్లికేషన్ పెట్టినా కూడా రావడం లేదు ఎమ్మెల్యే గారిని కూడా కలిసినాం ఇక మరి ఎమ్మెల్యే గారు అనగానే ఇక లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది లోకల్ ఎమ్మెల్యే పనితీరు అంటే బాగానే ఉంది అందుబాటులో ఉంటుందా మీకు అందుబాటులోనే ఉంటాడు అండ్ మరి నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు టీఆర్ఎస్ఏ వస్తుంది ముందంజలు ఉంటుంది అంటే బీజేపీ కూడా అంత కొంత ఉన్నదిలే కానీ అప్పటివరకు చెప్పలేము అప్పటివరకు ఏది గెలుతుందో ఏదో చెప్పలేము కదా ఇక పాలన అంటే మంచిగానే ఉన్నది కానీ కొన్ని సమస్యలు కొన్ని మంచిగా ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమేమి సమస్యలు ఉన్నాయి మరి ఎట్లా సాల్వ్ చెప్పండి సమస్యలు అంటే కొంత రైతులకు చూడాలి కొంచెం రుణాలు మాఫీ చేస్తా అన్నాడు అది చేయలేదు ఇది చేయలేదు పాలన అయితే బాగుంది అన్నీ బాగానే కానీ ఒక నీ ఈ రుణాల మాఫీ కానే కొంచెం వెనకకున్నది ఎమ్మెల్యే దయాకర్ గారు ఎట్లుంది దయాకర్ రావు బాగానే ఉన్నది మంచిగా అందుబాటులో ఉంటున్నాడా మన మినిస్ట్రీ కదా ఆయన వస్తాడు వస్తాడు అందులో అట్లా లేదు ఆయన వస్తాడు 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 ఏదైనా దానికి వెనకకు రాడు దయాకరరావు పాలన బాగుంది మరి నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 2023లో ఎలక్షన్ జరుగుతాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నప్పుడు మరి టీఆర్ఎస్ గెలుస్తుంది మళ్ళీ టీఆర్ఎస్ గెలుస్తుంది ఎట్లానే గెలుస్తుంది ఈ ఒక్కసారి గెలుస్తుంది మరి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎట్లుంటాయి ఇక కాంగ్రెస్ బీజేపీలు అంటే ఇక వాళ్ళు జర ఏంటంటే వాళ్ళు చేసిరు వెనకట కానీ ఇంత చేయలే కేసీఆర్ పాలన చేసినంత చేయలే బాగలేదని చెప్పడం కూడా మాకు చాలా అనిపిస్తుంది అన్నట్టు అంటే ఇది బాగలేదు అని అంటే చాలా చాలా ఇంత ఇలాంటి పాలన మేము ఎప్పుడు కూడా చూడలేదు ఏమున్నాయండి సంక్షేమ పథకాలు పేరిక సంక్షేమ పథకాలు ఇలా నిధులు ఉన్నాయా ఎందులో నిధులు ఉన్నాయా ఎక్కడ కూడా నిధులు లేవు ఏం లేదు పేరు చూపించడం పేర్లే తప్ప ప్రజలకు వచ్చింది ఏం లేదు ఓకే మరి అట్లాగే మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది సరే అందరి ఎమ్మెల్యేల కన్నా చెప్పుకోవచ్చులే నెక్స్ట్ ఎలక్షన్లో ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారు అంటే పేదోళ్ళు కానీ ఎవరు కానీ ఎస్సీ ఎస్టీలకు బీసీలకు న్యాయం జరగాలంటే ముఖ్యంగా రైతులకు న్యాయం జరగాలంటే నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నాను పక్క మరి బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది తెలంగాణలో బీజేపీ ఉంటుందండి ఇప్పుడు చూస్తలే మత కాలువలు ఇవన్నీ జరుగుతున్నాయి డబుల్ ఇంజన్ సర్కారు ఇప్పుడు ఇవాళ యూపీలో ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో అది నిదర్శనం
బీజేపీ గవర్నమెంట్ అనేది దాన్ని కొత్తదో వింత అన్నట్టు అంతే తప్ప అందులో ఏం ఒరిగేది కూడా ఏమీ ఉండదు. బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయితే మాలాంటి వెనకబడ్డ వాళ్ళకి చాలా అవమానాలు జరుగుతాయండి పక్క. సంక్షేమ పథకాలు అన్నీ మీకు అందుతున్నాయా గ్రౌండ్ లెవెల్ వరకు? గ్రౌండ్ వరకు అంతే కానీ కొన్ని కొన్ని ఊళ్ళల్లో జరిగే సమస్యల మీద సర్పంచ్ కొన్ని పనులు చేయక కొన్ని ఇబ్బందులు ఉన్నది. లోకల్ ఉన్న కేడర్కి చెంతలేదు ఉన్న విషయంలో. లోకల్ ఉన్న కేడర్లకు కొన్ని కొన్ని ఇంట్లో గవ్వో ఇవ్వో ఏమో వ్యవస్థ చెంతలేదు. పనితీరు సమస్య సంక్రమిస్తాను కానీ మధ్య కొన్ని దళారులు కొన్ని మధ్యలో పడి అడ్డం పడి కొన్ని కొన్ని విచ్ఛిన్నం చేస్తాను ఊరును ఆగం చేస్తారు. లోకల్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఆయన మినిస్టర్ కదా, జైనా ఎర్రబెల్లి దయాకర్రావు మించిన వ్యక్తి రాడు ఇక్కడికి. ఏ వ్యక్తి రాడు వచ్చినా ఆయనకు తట్టుకునే శక్తి ఎవరికి ఉండదు అనే ఫోన్ చేస్తే రెస్పాన్స్ అయ్యి మాట్లాడుతుంది. దయాకర్రావు అంటే ఇక్కడ కాదు స్టేట్లో ఎక్కడ ఎవరిని అడిగినా ఆయన ఆయన మంచి వ్యక్తి ఇవ్వలేరు. పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? ఎవరు వచ్చినా దయాకర్రావు తట్టుకునే శక్తి ఎవరికైతే లేదు. టోటల్గా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ ఎలక్షన్లో? బీజేపీ అంటే బీజేపీ సెంటర్ ఉన్నది కాబట్టి ఆడ కూడా 4 సీట్లు 24 సీట్లు వాళ్ళు ఏదో భ్రమ చేయవచ్చు చేయవచ్చు. కాంగ్రెస్ ఇప్పుడు అంటే లేచే శక్తిలో లేదు, రేవంత్ రెడ్డి తట్టుకునే శక్తి లేదు. టోటల్గా చూస్తే మాత్రం 100% మళ్ళీ వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ గవర్నమెంట్లో ఎవరికి వాళ్ళ కొడుకు చేస్తాడో హరీష్ రావు చేస్తాడో తెలియదు కానీ మళ్ళీ వచ్చేసరి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. అది 100% గ్యారంటీ రాసుకోవచ్చు. చాలా గొప్ప ఉందండి. అంటే గొప్ప అంటే ఇప్పుడు మునుగోడు ఎలక్షన్లోనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మా ఎర్రబెల్లి దయాకర్రావు ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి పదవి ఇచ్చిండు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు అందుబాటులో ఉండేది గ్రామీణ శాఖ మంత్రి పదవి ఇచ్చిండు. ఆయన గెలిచింది టీడీపీ తరఫున. ఈయన కేంద్ర ప్రభుత్వం మీద బాగా మండిపడతాడు, అందరు కొంటాను 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 అని. మరి ఇతర పార్టీ వాళ్ళు టీఆర్ఎస్లోకి ఎలా తీసుకున్నారో మాకు తెలియదు. మా ఎమ్మెల్యే గారు అయితే ఒక మాట చెప్పిండు, మన నియోజకవర్గం అభివృద్ధి కోసం అని పాస్బుక్లు వంచినప్పుడు చెప్పిండు. ఆయన మంత్రి పదవి ఇచ్చేసిండు. మా చుట్టుపక్కల గ్రామాలు కూడా కాళేశ్వర నీళ్లతోనే పంటలు పండుతున్నాయి. వాటర్ వస్తున్నాయి, వాటర్ వస్తున్నాయి కాదండి. కాకతీయులు వెళ్ళినప్పుడు వరంగల్ రాంపా చెరువే కావచ్చు, లగ్నవరం చెరువే కావచ్చు, కాకతీయులు కట్టించింది. ఎప్పట్లోనో జమాన శతాబ్దాల కింద కట్టించినాయి. ఇప్పటి చెక్కు చెదరలేదు, వాటి కింద 100,000 ఎకరాల పంటలు పండుతున్నాయి. కాళేశ్వరం కట్టించిండు, ఏడాది అయిపోలేదు. ఒక్క ఎకరం కూడా ఏడబారుతుందో ఏడబండుతుందో ఫామ్ హౌస్లో మాత్రం పండుతుందో అని తెలుస్తుంది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి పాలనా పగ్గాలు చేపట్టి 8 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ ప్రతి పేద వర్గాలకు కానీ బడుగు బలైన వర్గాలకు కానీ ప్రతి ఒక్క వర్గానికి అయితే సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. అదేవిధంగా మా విద్యార్థి పక్షాన నేను చెప్తా, విద్యార్థి పక్షాన విద్యార్థులకు కానీ విద్యార్థులకు ఈ మధ్య చూస్తూ ఉన్న నోటిఫికేషన్లు కూడా మంచిగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. గ్రామాల వారిగా చూస్తే కూడా యువత కూడా చైతన్యవంతులై ఈ రోజున కోచింగ్ సెంటర్లకు వెళ్తూ ఉన్నారు. పార్టీల వారి ఇప్పుడు చూస్తూ ఉన్నారు. గత 8 సంవత్సరాలు అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్కు అంతకుముందు ఉన్న దానికి, తెలంగాణ రాష్ట్రానికి అంతకుముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్యానికి మనకు చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. మన గ్రామాల వారికి కానీ మండలాల వారికి కానీ జిల్లాల వారికి కానీ అభివృద్ధి అనేది మన కళ్ళ ముంగటనే అవపడుతూ ఉంటుంది. టీఆర్ఎస్ వాస్తవం చెప్పాలంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, వారి ద్వారానే మరింత మేలు జరుగుతుంది, మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, మరిన్ని సంక్షేమ ఫలాలు అందుతాయి. తెలంగాణలో కాంగ్రెస్ అండ్ బీజేపీ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు కాంగ్రెస్ అంటే వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ను జనాలు మర్చిపోయాలనుకుంటున్నాం మేము. వాస్తవం కాంగ్రెస్ పరిస్థితి మళ్ళీ లేవలేని పరిస్థితి, అది మర్చిపోవాల్సిందే. ఇక బీజేపీ అంటారా, వాస్తవం ఏంటంటే ఈ యొక్క టీఆర్ఎస్ ఫ్యాక్టరీలో ఎవరైతే నాయకులుగా ఎదిగిల్లో వారు జనాల ద్వారా చీదరింపబడి జనాల ద్వారా తిరస్కరించబడిన వాళ్ళు బీజేపీలో పోయి ఈ రోజున వాళ్ళు ఏదో ధూమ్ అది చేస్తే జనాలు కూడా వాళ్ళని పట్టించుకోవట్లే, జోకర్లుగానే చూస్తున్నారు. కేసీఆర్ మంచిగానే ఉన్నాయి, సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. ఎవరు మీ వరకు వస్తున్నాయా? ఇక ఆయన అన్ని చెప్పినా అన్ని ఏదైతలేదు కానీ పాలన అయితే మంచిగానే ఉన్నది. ఈ కాపునోళ్ళు మా చేస్తాం ఈ చేస్తాం అవి చేస్తాం అన్నది అవి వేయలేవు. ఇక పాలన అంటే ఈ ఆపదానాలు అన్ని చుట్టూ చేసులు అయితే బరాబరి, ఇక ప్రాజెక్టులు నీళ్ళు మాత్రం బరాబరే ఉన్నాయి. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే దయాకర్ గారు ఎట్లా పని పనితీరు? దయాకరావు చెప్తాను పని, దయాకరావు చేయకపోతే నడతలేదు కానీ చేసుడు మాత్రం దయాకరావు. కానీ వాళ్ళు ఎలక్షన్ జరిగినప్పుడు మాట్లాడేటి మాత్రం ఒకటి అమలు అవుతారు. ఇక్కడ మరి వస్తుంటా దయాకర్ గారు మీ దగ్గరికి? వస్తురు, వచ్చి ఇక మీటింగ్ లో పెడతాను, పోతాను. మరి కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది తెలంగాణలో? కాంగ్రెస్ ఇక అసలే అది
కాంగ్రెస్ అంటే బీజేపీ అధికారం ఉన్నది, కాంగ్రెస్ అధికారం లేదు కాబట్టి వాళ్ళు కూడా కొంత తన్నాడతారు తన్నాడతారు కానీ మరి లాస్ట్కు మన ఎలక్షన్ వచ్చినప్పుడు మరి ఏది బయటపడేది మనం ఎవరని చెప్పలేము. అది ప్రస్తుతం మంచిగానే ఉంది కానీ ఇప్పుడు తన వ్యతిరేకత బాగుంది. వ్యతిరేకత ఆయన గత రుణమాఫీ చేస్తాను అనవసరం లేనిపోని హామీలు ఇచ్చినందుకు ఇంతవరకు మాఫీ చేయలేదు కాబట్టి వ్యతిరేకత బాగున్నది. ఓకే దుర్గయ్య గారు, కేసీఆర్ గారు పాలన ఎట్లా ఉంది? మంచిగానే ఉంది, అప్పటికంటే ఇప్పుడు కొంచెం మంచిగానే ఉంది. ఏదైతే రైతు బంధు ఇస్తాడు, రైతులకు మంచిగా ఇస్తాడు, వాటర్ మంచిగా ఉన్నది, జనాలు మంచిగా ఉంది. ఇక్కడ సార్ కూడా ఎమ్మెల్యే గారు కూడా మంచిగా పనిచేస్తా అందరికి అంతే అనుకూలంగా దయకరావు అందరికీ అనుకూలంగా ఉంటాడు, పనిచేస్తాడు, ఎవరు వచ్చినా మధ్యన వస్తాడు చూస్తాడు, మధ్య ఇంటికి పోతాడు, అందరికీ మంచిగా చేస్తాడు. నెక్స్ట్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిచింది అనుకుంటారు? కన్ఫామ్ వస్తాడు, అప్పుడు 55,000గా ఇప్పుడు 60,000తో గెలుతాడు. ఓకే.